అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ ఈరోజు ఈ వీడియోలో ఐఆర్ఎఫ్సి ఐపీఓ గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నా ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది చాలా డిఫరెంట్ ఐపీఓ అనమాట ఎందుకంటే ఇన్ని రోజులు మనం ప్రైవేట్ సెక్టార్ ఐపిఓస్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఇది పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఐపీఓ అనమాట ఈఐపిఓ చూసుకున్నట్లయితే జనవరి ఎయిటీన్ నుండి జనవరి ట్వంటీ మిడిల్లో ఓపెన్ కానుంది మరియు ఈ ఐపీఓ యొక్క ఇష్యూ సైజ్ అంతా తెలుసా నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈఐపిఓ గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నా అంతేకాకుండా వీడియో లాస్ట్లో ఇప్పుడు కనుక మనం ఈ ఐపిఓని కొనుక్కున్నట్లయితే ఫ్యూచర్లో ఏ రకమైన డిస్అడ్వాంటేజెస్ రావచ్చో కూడా చెప్పబోతున్నా జస్ట్ ఎక్స్పెక్టేషన్ అంతే సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇన్కార్పొరేట్ చేశారు మరియు దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ ఎవరంటే ఇండియన్ రైల్వేస్ సాక్షాత్తు మన యొక్క ఇండియన్ రైల్వేసే దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ అనమాట ఇప్పుడు ఐఆర్ఎఫ్సి యొక్క బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ పేర్లో ఉంది ఫినాన్స్ కార్పొరేషన్ అని సో ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి ఏదైనా ఫినాన్షియల్ పరంగా నీడ్స్ ఉంటే ఆ నీడ్స్ని ఈ ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారనమాట ఈ ఐఆర్ఎఫ్సి అనేది ఎలా పని చేస్తుందంటే ఇండియన్ రైల్వేస్ ఉంది కదా ఇండియన్ రైల్వేస్కి ప్రతిసారి కొత్త కొత్త ట్రైన్స్ కావాలి కొత్త కొత్తగా ట్రైన్స్ వేస్తూ ఉంటారు లేదా పట్టాలు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు రైల్వే స్టేషన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వే కొత్తగా ట్రైన్స్ని వేయాలనుకుంటుంది దానికోసం వాళ్ళకి లోకోమోటివ్స్ కావాలి బోగీలు కావాలి చాలా చాలా ఎక్విప్మెంట్స్ కావాలి అవి కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఈ ఐఆర్ఎఫ్సి వాళ్ళకి చెప్తారు చూడండి మేము నాలుగు కొత్త ట్రైన్స్ వేయాలనుకుంటున్నాం నాలుగు కొత్త ఇంజన్లు కావాలి భోగిలు కావాలి సో వాటి కోసం మాకు ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు ఈ ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్ని రైస్ చేస్తారు బాండ్స్ రూపంలోనూ ఎక్సెట్రా ఎక్సెట్రా వాటి రూపంలో ఫండ్స్ని రైస్ చేసి ఆ డబ్బుని ఏం చేస్తారంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి ఇస్తారు మేబీ డబ్బు ఇవ్వచ్చు లేదా కొత్తగా లోకోమోటివ్స్ని బోగిస్ని వీటన్నిటినీ కొని వాటిని లీజ్ రూపంలో ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి ఇస్తారనమాట లీజ్ కూడా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఆ రేంజ్లో ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు లీజ్ తీసుకున్నారు కదా ఆ లీజుగాను ఐఆర్ఎఫ్సి వాళ్ళకి నెల నెల రెంట్ పే చేస్తుంటారనమాట ఈ రకంగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు రెంట్ పే చేస్తూ ఉంటారు మీకు డౌట్ రావచ్చు సార్ భోగిలు కొంటున్నారు వాళ్ళకి లీజ్కి ఇచ్చారు రెంట్ తీసుకుంటున్నారు ఐఆర్ఎఫ్సి వాళ్ళకి లాభం ఏంటి అని అడగొచ్చు వేలు ఏం చేస్తారు వేరే చోట నుండి ఫండ్స్ రైస్ చేస్తారని చెప్పాను కదా వాళ్ళు ఏంటి ఒక ఫైవ్ పర్సెంట్కో సిక్స్ పర్సెంట్కో వడ్డీ పే చేస్తుంటారు బాండ్స్ కొనుక్కుంటారు మళ్ళాంటి జనం ఆ బాండ్స్కి గాను ఫైవ్ పర్సెంటో సిక్స్ పర్సెంటో పే చేస్తుంటారు వాళ్ళకి కానీ వీళ్ళు ఏం చేస్తారు లీజ్ రూపంలో సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఈ రకంగా లీజ్ పొందుతూ ఉంటారు ఇండియన్ రైల్వేస్ నుండి సో ఈ రకంగా ఐఆర్ఎఫ్సి వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటాయి అనమాట అండ్ దానితో పాటు ఈ సంస్థ ఇష్యూ చేసే బాండ్స్కి క్రిసల్ వాళ్ళ రకంగా త్రిబుల్ఏ డా డాష్ ఏ వన్ ప్లస్ మరియు ఐసీఆర్ఏ త్రిబులే డాష్ ఏ వన్ ప్లస్ అనే మంచి రేటింగ్స్ని కూడా ఇచ్చారనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రీసెంట్గా థర్టీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ గాను టోటల్ ఎసెట్స్ అనేవి ట్వంటీ నైన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్గా ఉంది ఇవన్నీ మిలియన్స్లో అనమాట నేను మిలియన్స్లో మాత్రమే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి టోటల్ రెవెన్యూ చూసుకున్నట్లయితే సెవెంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్గా ఉంది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మిలియన్గా ఉందన్నమాట గుర్తుపెట్టుకోండి మిలియన్స్ మరియు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీకి గాను థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ గాను థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ గాను ఎంతెంత ఉందో మీరు స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు అండ్ ఇప్పుడు ఈ ఐపీఓ యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చేసి జాన్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనగా ఈ రోజు ఓపెన్ కానంది ఇన్ కేస్ మీరు కనుక ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచే మొదలవుతుందనమాట క్లోజింగ్ డేట్ వచ్చేసి జాన్ ట్వంటీ జాన్ ట్వంటీ కల్లా క్లోజ్ అవుతుంది ఈ మిడిల్లోనే మీరు కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకుంటే మరియు అలాట్మెంట్ డేట్ వచ్చేసి జాన్ ట్వంటీ ఫైవ్ ఐపీఓ అన్నది అందరికీ అలాట్మెంట్ కాదండి కొందరికి మాత్రమే అలాట్మెంట్ అవుతుంది ఎవరెవరికి అలాట్మెంట్ అయిందో ఆ రోజు తెలుస్తుంది అనగా జాన్ ట్వంటీ ఫైవ్ నాడు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫండ్స్ ఎవరెవరికైతే అలాట్మెంట్ కాలేదో వాళ్ళ డబ్బు అన్నది వాళ్ళకి రిఫండ్ అన్నది జాంట్ ట్వంటీ సెవెంత్ నాడు వస్తుంది మరియు ఈ షేర్స్ అనేవి ఎవరెవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళ డిమాట్ అకౌంట్లో ఈ షేర్స్ అనేవి ఎప్పుడు క్రెడిట్ అవుతాయంటే జాన్ ట్వంటీ ఎయిత్ నాడు క్రెడిట్ అవుతుంది మరియు ఈఐపిఓ అనేది ఎప్పుడు లిస్ట్ అవుతుందంటే జాంట్ ట్వంటీ నైన్త్ నాడు లిస్ట్ అవుతుంది అనమాట అండ్ ఈ ఐపీఓ ఫేస్ వాల్యూ చూసుకున్నట్లయితే టెన్ రూపీస్ పర్ ఈక్విటీ షేర్ అనమాట మరియు ఐపీఓ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ షేర్ ఉంది మీరు బిట్ చేసుకోవాలి ఇన్ కేస్ డిమాండ్ అంతక లేదండి ఎవరు పెద్దగా కొనట్లేదు అనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కే బిట్ చేసుకోండి అదే చాలా డిమాండ్ ఉంది అని చెప్పి మీకు అనిపించినట్లయితే ట్వంటీ సిక్స్ రూపీస్కే బిట్ చేసుకోండి మార్కెట్ లాట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ షేర్స్ అనమాట ఇన్ కేస్ మీరు కనుక ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఐదు వందల డెబ్బై ఐదు షేర్లు కొనాల్సిందే అనగా ఒక లాట్ మీరు ఖచ్చితంగా కొనాల్సిందే మరియు ఇది ఎక్కడ లిస్ట్ అవుతుందంటే బీఎస్సీ మరియు ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతుంది ఇష్యూ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏకంగా వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ని ఇష్యూ చేస్తుంది దాని విలువ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అనమాట అండ్ మీకు ముందుగానే చెప్పా మినిమం లాట్ వచ్చేసి వన్ లాట్ అనగా ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ షేర్స్ అమౌంట్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందే ఫిఫ్టీన్ థౌసండ్ అనుకోండి సార్ మా దగ్గర పదివేలు ఉంది నేను ఇన్వెస్ట్ చేస్తానంటే కుదరదు మీరు మినిమం ఇన్ని షేర్స్ కొనుక్కోవాల్సిందే పదిహేను వేలు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే అండ్ మ్యాక్సిమం వచ్చేసి థర్టీన్ లాట్స్ అనమాట అనగా ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు షేర్లు అమౌంట్ చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ని మీరు స్పెండ్ చేయాల్సిందే అండ్ఐపి యొక్క ప్రమోటర్ హోల్డింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీ ఇష్యూ షేర్ హోల్డింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ ఇష్యూ షేర్ హోల్డింగ్ అన్నది ఎయిటీ సిక్స్ పర్సెంట్గా ఉంది సో ఈ ఐపీఓ గురించి మీకు కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేసు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోండి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇన్ కేసు ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అవేంటి చెప్తాను చెప్పాను కదా చెప్తాను వినండి ఈ హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్దని నేను చెప్పను జస్ట్ చెప్తున్నా అంతే ఫ్యూచర్లో ఇన్ కేస్ మన సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఈ రైల్వేస్ని ప్రైవేటైజేషన్ చేసినట్లయితే అది అప్పుడు అంబానీ చేతికో వేరే వేరే సంస్థలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చేతిలో వాళ్ళ చేతులకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు ఈ ఐఆర్ఎఫ్సి అనేది కాస్త డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు షేర్ ప్రైస్ అనేది కాస్త తగ్గుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి తగ్గుతుందని పెద్ద నష్టమేం కాదు వీళ్ళు వాళ్ళు కూడా ఫండ్ చేస్తారు బెటరే కాకపోతే వాళ్ళ యొక్క ఎన్పిఏ అనగా నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ కూడా కౌంట్ అవుతాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అనేది జీరో ఫ్యూచర్లో కనుక ప్రైవేటైజేషన్ అయినట్లయితే ఆ ఎన్పిఏ కూడా యాడ్ అవుతుంది అలాంటప్పుడు డిసడ్వాంటేజే కదా ఇదొకటి మరియు ఇన్ కేస్ ఫ్యూచర్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసి ఈ ఐఆర్ఎఫ్సీ ఎందుకు మిడిల్లో మేమే డైరెక్ట్గా ఫండ్ ఇస్తాం మేమే డైరెక్ట్గా ఇండియన్ రైల్వేస్కి ఫండ్స్ ఇస్తామని అనుకోండి పరిస్థితి ఏంటి అది కూడా ఒక రకమైన డిసడ్వాంటేజే ఇది జరుగుద్దని చెప్పను జరిగితే ఆలోచించాలి కదా సో ఇవన్నమాట డిసడ్వాంటేజెస్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఇదొక గవర్నమెంట్ సంస్థ ఐపీఓ కొనాలా వద్దా మీరే డెసిషన్ తీసుకోండి నేను చెప్పకూడదు నేను చెప్పాను అనుకోండి ఫ్యూచర్లో ఇన్ పడిపోయింది పడిపోయిందనుకోండి నన్ను అంటారు మళ్ళీ సో మేము ఎంత ఎక్స్పెక్ట్ అయినా కూడా మాకంత తెలిసినా కూడా మేము చెప్పకూడదు అనమాట అందుకని చెప్పే మీరు కొనండి కొనొద్దు అని నేను చెప్పట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా బిజినెస్ మోడల్ గురించి చెప్పా వాళ్ళకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయో చెప్పా మరియు ఎందుకు వీళ్ళు ఐపీఓని ఇష్యూ చేస్తున్నారు అది కూడా చెప్పా ఎందుకు ఇష్యూ చేస్తున్నారండి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు బాండ్స్ రూపంలో డబ్బును తెచ్చుకుంటూ ఉన్నారు ఐపీ ఇష్యూ చేస్తే ఆ డబ్బుని డైరెక్ట్గా ఇస్తారని కదా సో ఈ ఐపీఏలో ఇన్వెస్ట్ చేయాలా లేదా చేయకూడదు అన్నది మీరే డెసిషన్ తీసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు స్టాక్ మార్కెట్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ దేని గురించి డౌట్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది సో ఈ యాప్లో ఏంటంటే చాలా కోర్సులు ఉన్నాయి స్టాక్ మార్కెట్ గురించి కోర్స్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ గురించి కోర్సు ఉంది ఎక్సట్రా ఎక్సెట్రా చాలా కోర్సులు ఉన్నాయండి యాభై కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి సో ఈ స్టాక్ మార్కెట్ కోర్సులో ఏంటంటే మీరు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ ఎలా చేయాలి మంచి ఐపీఏలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏది మంచి ఐపియో ఏది చెడ్ ఐపియో ఎలా తెలుసుకోవాలో కూడా ఒక కోర్స్ ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలలో ఇట్లు మీకు అవిషేక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్